గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేటువంటిది ఆయన శాసనసభాధిపతికి రాసినటువంటి లేఖను బట్టి మాకు అర్థమవుతా ఉంది. నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అన్ని పార్టీలు ఏదో ఆలోచన చేస్తున్నాయన్న భావన నాకు కలుగుతోంది అని. జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీలు ప్రతిపక్ష హోదాలు ఇవ్వవండి. మీరు అధికారంలో ఉంటారా, ప్రతిపక్షంలో ఉంటారా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎస్, బాధాకరమైనటువంటి అంశం. అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేము ఏం మాట్లాడలేదు, చాలా హుందాగా వ్యవహరించాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి, మీరు ఎంత హెకిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు యాక్సెప్ట్ చేయండి, ప్రజల తీర్పు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఇచ్చారు. మీరు ఏదో నిన్న స్పీకర్ గారికి లెటర్ రాశారు, ఇవాళ చూస్తున్న మీడియా మిత్రులు అడిగితే దాని మీద రెస్పాండ్ అవ్వాల్సి వస్తూ ఉంది. మీరు ఎవరిచ్చారో ఈ సలహా నాకైతే అర్థం కాదు. ఈ లేఖ రాయమని చెప్పి మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అని ఏదో ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారం ఇన్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్, జీతాలు భత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో. దయచేసి, నేను ఈ డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి చెప్తున్నా. గతంలో అంతమంది సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు, ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి. ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి అని నేను కోరుకుంటున్నా. ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లుండబోతుందో మాకు అర్థమైపోయింది. ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు, ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారనేటువంటిది మాకు అర్థమవుతోంది. లెటర్లో మీరు ఏం రాశారు, ఇట్ ఈస్ ద కస్టమరీ ట్రెడిషన్ ఆఫ్ అడ్మినిస్ట్రింగ్ ది ఓత్ టు ది ఎలక్టెడ్ మెంబర్స్. ఇదేదో సాంప్రదాయంగా ఓత్ చేస్తారని మీరు చెప్తున్నారు ప్రమాణ స్వీకారం. సారీ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు ఎక్సైజ్ బుక్స్ లేకపోతే ఇసుక అకౌంట్ బుక్స్ కాదు చూడాల్సింది, అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ బుక్, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ మీద కౌలన్ శక్దర్ బుక్ కూడా చూడండి, అర్థమైతే. ఇది సాంప్రదాయం కాదండి. 188 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ప్రకారము మ్యాండేటరీ. ఇది సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాత్రమే అతన్ని సభ్యుడిగా గుర్తించబడతాడు, అక్కడ కూర్చోవడానికి అర్హుడు అవుతాడు, అతనికి ఓటింగ్ సంబంధించినటువంటి అర్హతలు వస్తాయి. ఇది సాంప్రదాయం కాదు. మీ మొట్టమొదటి లేఖలో మొదటి లైన్లోనే మీ ఆలోచనలో తప్పు ఎట్లా ఉంది అనేటువంటిది అర్థమవుతోంది. ఆ లెటర్లో మీరేం రాశారు ఇంకోటి, దెన్ ఆయన ఏంటి పాస్ట్ ప్రాక్టీసెస్ గురించి మీరు మాట్లాడారు. ఏంటి, గతంలో లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి కాబోయేటువంటి వ్యక్తి, తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేస్తాడు, ఆ తర్వాత మంత్రులు చేస్తారు అనేటువంటిది కరెక్టే. కానీ మీరు ప్రతిపక్ష నాయకుడు కాదే ఇక్కడ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీరంతే. డిఫరెన్స్ ఉంది. ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని, పార్లమెంట్లో గ్రూప్ లీడర్ అంటారు, శాసనసభలో మనం ఫ్లోర్ లీడర్ అంటాం. మీరు ఆ గ్రూపుకి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు. మీరేం చెప్పారు, మీకు ఇది నిబంధన 10% ఉండాలి అనేటువంటిది లేదు అనేటువంటిది. ప్రతిపక్ష నాయకుడి హోదాను డిసైడ్ చేసేటువంటిది చాలా స్పష్టమైనటువంటి డైరెక్టివ్స్ ఉన్నాయి. ఎవరు ఇంత మరీ ఓనమాలు కూడా చూసుకోకుండా ఎట్లా మీ చేత ఈ లేఖ రాసిచ్చారో మీకు వచ్చిన ఆలోచన నాకు అర్థం కాదు. ఇప్పుడు కాదండి, మన శాసనసభలో ఈ దేశంలో ఉన్న అన్ని శాసనసభలు ఫాలో అయ్యేటువంటి ప్రిన్సిపల్ అది. పార్లమెంట్లో ఎప్పుడో మొదటి స్పీకర్ మాల్వంకర్ గారు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు, మీకు కాపీ కావాలంటే నేను పంపిస్తాను. అది మీకు మన అసెంబ్లీ రూల్స్ బుక్లో ఉండదు, అది ఎక్కడ దొరుకుతుంది మీకు, కౌలన్ శక్దర్ బుక్లో
1964లో ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి డీటెయిల్స్ చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. దాంట్లో మీకు ఒక పేజ్ ఎక్స్ట్రాక్ట్ మీకు పంపిస్తాను, దాంట్లో ఒక లైన్ మీకు చదివి వినిపిస్తాను. ప్రతిపక్ష నాయకుడు హోదా ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద మొదటి స్పీకర్ గారు నిబంధనలు పెట్టారు. ఈ రోజుకి కూడా ఆ డైరెక్టివ్స్నే భారతదేశంలో ఉన్న ప్రతి శాసనసభ కూడా ఫాలో అవుతుంది. ఏం దాంట్లో 3-4 ఉన్నాయి, ప్రధానమైనది మీకు సంబంధించి మాత్రం చదువుతాను. షెల్ హ్యావ్ అట్లీస్ట్ ఎ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు ది కోరమ్ ఫిక్స్డ్ టు కాన్స్టిట్యూట్ ఎ సిట్టింగ్ ఆఫ్ ది హౌస్, దట్ ఈస్ 1/10 ఆఫ్ ది టోటల్ నంబర్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది హౌస్. సభ జరపడానికి కోరం ఎంత కావడానికి ఎంతమంది ఉండాలో అంతమంది ఉన్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని. అది కూడా ఎంత అనేది కూడా అందులోనే స్పష్టం చేశాడు. 1/10 ఆఫ్ ది హౌస్, 10వ వంతు సభలో ఉన్నటువంటి సభ్యుల్లో 10వ వంతు ఉన్న వాళ్ళకి మాత్రం, దట్ ఈస్ 10%. మా జగన్మోహన్ రెడ్డి గారు, మీరే మొన్నటిదాకా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏమన్నారు మీరు, చిటికేస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్న వెనకాల 5 మంది వస్తే చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా ఉండదన్నారు. చిటికలు వేస్తూనే ఉన్నారు 5 ఏళ్లలో. ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్న సభ్యులు మీ వెనకాల వచ్చారా, హోదాలు పోయినాయా? ఆ రోజు మీకు తెలుసు కదా 10% అనేటువంటిది మీ నోటుతో మీరే చెప్పారే ఇదే శాసనసభ సాక్షిగా. మళ్ళీ ఇవాళ వచ్చేసి ఆ 10% నిబంధనే లేదు, తూచ్. మీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు అధికారం తీసేసినా మీరు ఇంకా ఆ కొసరు అధికారం కోసం పాకులాడుతున్నట్టు కనపడుతుంది. ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది, దాన్ని పెట్టుకునేదో జులుం చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నారో మార్చుకోండి, ఆలోచన ధోరణి మార్చుకోండి. అప్పుడప్పుడు మీరు ఎప్పుడూ మీ వ్యాపారాల గురించి ఇంకోటి ఆలోచించినా కనీసం ఇప్పుడైనా ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. మీ అధికారాలు మీరు ఎంతసేపు ఉన్న దానికోసం మీ తపన ఆరాటం కనపడుతుంది తప్ప, ప్రతిపక్ష హోదా నాయకుడు మీరు మాట్లాడాలి అనుకుంటే మేము మొదటి రోజు చెప్పాం కదా, రండి శాసనసభకు. అందరు శాసనసభ్యుల్లాగానే మీకు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు మీరు ప్రతిపక్ష హోదా కావాలి, నేను ఏదో ప్రజా సమస్యలు ఇప్పుడు గుర్తుకొచ్చినాయా మీకు? ఇంకా మీరు ఏం రాశారు లెటర్లో, 10% నిబంధనని చాలా స్పష్టంగా చెప్పాం. రెండవది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అప్పుడప్పుడైనా రూల్స్ బుక్ కౌలన్ శక్దర్ బుక్ చదవండి. మీకు చదవడం ఓపిక ఇష్టం లేకపోతే పక్కన ఇంకోరిని పెట్టుకోండి, తప్పలేదు. మీరే చదవాలన్నటువంటి ఆలోచన లేదు, దాంట్లో కోరిక ఉన్నవాడిని ఏమన్నా పెట్టుకోండి పక్కన. చెప్పాను కదా గతంలో సలహాదారులు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు. ఈ లెటర్ రాసిన సలహాదారుడి మాట అంటే మీరు ఎక్కడికి పోతారో మాకు స్పష్టత వస్తూ ఉంది. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, ఈరోజు వాళ్ళు రాహుల్ గాంధీని ఏదో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకోబోతున్నట్టున్నారు. 10 సంవత్సరాలు పట్టింది, మీకు కూడా 10 సంవత్సరాలు పడుతుంది. ప్రతిపక్ష హోదాకు రావడానికి ఖచ్చితంగా మీకు 10 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ ఫ్యూచర్లో రేపు నెక్స్ట్ 2029లో కూడా, ఎందుకనంటే మీ సలహాలు, మీ వైఖరి, ప్రజల పట్ల మీ ఆలోచన, ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయలేదని ప్రజల్ని తప్పుబడుతున్న విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఎటుపోతున్నారో అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు ప్రతిపక్ష హోదా పొందడానికి కనీసం 10 ఏళ్ళు పడుతుంది, దాంట్లో మాకేం డౌట్ అక్కర్లేదు. అంతెందుకు, మీకు చాలా ఆప్తుడు కేసీఆర్ గారు, పక్కనే ఉన్న రాష్ట్రం తెలంగాణలో 2019లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకి, దాదాపు 2014-19లో 19 సీట్లు వస్తే ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాల్సి ఉంటే అప్పుడు బట్టి విక్రమార్క అనుకుంటే వాళ్ళు ప్రపోజ్ చేసింది, ఇవ్వకుండా ఏం చేశారు, 12 మందిని టీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు. అధికారికంగా శాసనసభ రికార్డులో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సభ్యులుగానే చూపిస్తూ ఉన్నారు, స్పీకర్ గారు ప్రకటన చేస్తూ ఉన్నారు. కానీ మెజారిటీ ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వలేదు మీ మిత్రుడు. మేము అట్లాంటి నెగిటివ్ సాంప్రదాయాల్లోకి మేము బోం. ఖచ్చితంగా 10 ఏళ్ళు పోరాటం చేయండి, 10 ఏళ్ల తర్వాత మీకు ప్రజలు మీ పక్షాన నిలిచి మీకు ప్రతిపక్ష హోదాని ఇస్తే తప్పకుండా ఆ హోదా అనేటువంటిది మీకు లభ్యమవుతుంది. తప్ప మీరేదో లెటర్లు రాసి స్పీకర్ని బెదిరించినట్టుగానో, లేక పొలిటికల్ పార్టీల్ని బెదిరించినట్టుగానో, లేక ఓట్లు వేసినటువంటి ప్రజల తీర్పును తప్పుపట్టేట్టుగానో మాట్లాడడం అనేటువంటిది సరైనది కాదు. నేను చివరిగా 2-3 మళ్ళీ కన్క్లూజన్లో చెప్తా ఉన్నా, ఇంతమంది సలహాదారులను పెట్టుకుని ఇక్కడికి వచ్చారు, ఈ లేఖ రాసింది మీ ఆలోచన అయితే మీ వైఖరి మార్చుకోండి, ఒకవేళ మీకు సలహాదారులు ఇచ్చింది అయితే ముందు వాళ్ళని మార్చుకోండి. ఎప్పుడూ
అకౌంట్ బుక్సే కాకుండా అప్పుడప్పుడు రూల్ బుక్స్, కౌలన్ శక్దర్ బుక్స్ కూడా చూడండి. థ్యాంక్ యూ.